పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలోని స్థానిక 46వ డివిజన్ అధ్యక్షుడు సిలివేరి రవి ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని స్థానిక 46వ డివిజన్లో కోరుకంటి చందర్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి రామగుండం జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి ముఖ్య అతిథిగా హాజరై పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం గడప గడపకు ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి ఒక్కరూ సింహం గుర్తుకు ఓటు వేసి కోరుకంటి చందర్ను ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్యకర్తలు డివిజన్ నాయకులు పాల్గొన్నారు. స్థానిక 46వ డివిజన్ లో కాసుపల్లి పాటం కాలనీ ఇవాళ ఈ కాలనీలలో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. ముఖ్యంగా పెద్ద ఎత్తున ఇవాళ కోరుకంటి చందరన్న రామగుండం నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి వెనుకాల ఇవాళ పెద్ద ఎత్తున అభిమానులు అన్న అభిమానులు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో చాలామంది అన్నతోని ఉద్యమంలో మరి నడిచినటువంటి మా తమ్ముళ్ళు అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెలు అందరూ పెద్ద ఎత్తున ఇవాళ తరలి రావడం జరిగింది. అందరు కూడా తెలియపుతా ఉన్నారు. ఇవాళ ఒక్కటే వాళ్ళు అడిగే దాంట్లో ముఖ్యంగా ఏదైతే స్థానికంగా ఎన్టీపీసీ కొత్తగా నూతనంగా ప్లాంట్ ఏర్పడుతూ ఉన్నదో పక్కనే ఉన్నటువంటి ఎఫ్సీఐ ఉన్నదో ఏ ఒక్కరికి కూడా ఈ ప్రాంతం నుండి కనీసం ఉద్యోగ అవకాశాలు ఇప్పించలే, ఇవాళ ఏనాడు మా సమస్యల కోసం పట్టించుకోలే. కాబట్టి ఉద్యమ నాయకుడికే పట్టం కడతాం. ఖచ్చితంగా మా బతుకులు బాగుపడాలంటే పేద బిడ్డకి ఈ ప్రాంతం నుండి ఖచ్చితంగా అసెంబ్లీకి పంపించాలని ఇవాళ వీళ్ళంతా కూడా ఏకగ్రీవంగా ఇవాళ తీర్మానాలు చేసుకున్నటువంటి సంతరించి మన ఓట్లు కొనుక్కున్నటువంటి పరిస్థితికి దిగజారిండి ఆ నాయకుడు. కాబట్టి మీరంతా కూడా ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సినటువంటి సందర్భం. ఎన్ని పైసలు ఇచ్చినా తీసుకోండి, ఓటు మాత్రం చందరన్నకేయాలి, సింహం గుర్తుకేయాలని ఇవాళ ప్రజానీకాన్ని కోరుతూ ఇవాళ మా వెంట తరలి వస్తూ ప్రజలలో ఇవాళ వాస్తవాలని తెలియజెప్తున్నటువంటి చందరన్న అభిమానులు కార్యకర్తలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మంచి మెజార్టీతో ఇవాళ రామగుండం నియోజకవర్గంలో మేము జెండా నిలబెట్టబోతా ఉన్నాం. ఇవాళ యావత్ తెలంగాణ ప్రజానీకం రామగుండం వైపు చూస్తూ ఉన్నది.